RMP doctor Lu Kevalam Pradama Chikitsa Matrame Chialani Upa Vaidyadhikari Doctor Idhuru Sudhakar Annaru Manubololoni Palu Clinic and Thaniki Chesaru Manubololoni Vivida Clinic Lanu Upa Vaidyadhikari Doctor Idhuru Sudhakar Somavaram Parisilincharu Rogulaku Yelanti Vaidyam Andistunaro Akkadi Varini Adigi Telusukunnaru ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లినిక్లు నిర్వహించే ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని వివరించారు. ఈయన వెంట పిహెచ్సి డాక్టర్ విష్ణురావు కేశవరావు మొదలగు వారు పాల్గొన్నారు. జ్వరంతో వస్తే ఏం చేయాలా అన్న స్పృహతోనే వైద్యం చేయాలా, ఏదో జనం వచ్చారు కాబట్టి వాళ్ళు సెలైన్ పెట్టాలా, వాటికి పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా నేరం కిందకు వస్తుంది వచ్చి పరంగా. దీన్ని పోయిన ఒక వారం కిందట ఆర్ఎంపీ డాక్టర్ తమ పరిధిలో మాత్రమే ప్రాథమిక చికిత్స చేయండి అని చెప్పి నేను పేపర్లో ఇచ్చాను. పేపర్లో ఇచ్చాను, అది ఇచ్చిన తర్వాత కూడా ఒక వారం తర్వాత నేను మళ్ళీ విజిట్కి వస్తే ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ని పేరు పెట్టుకొని ఈ విధంగా క్లినిక్లో చేస్తూ ఉంటారు. ఇది తప్పు. నేను ఒక వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ వారం రోజుల లోపల మీరందరూ కూడా ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి. ఇంకో క్వాలిఫైడ్ డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ఫాలో కావాలి. సొంతంగా ఐవి ఇంజెక్షన్ ఇవ్వకూడదు, సొంతంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేయకూడదు. అటు ఇవ్వటం వల్ల వాళ్ళ రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా జ్వరం తగ్గగా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడునేటువంటి జ్వరం వస్తే కనీసం 50,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పరిస్థితి రక్షించి కేవలం పెద్ద తాతోళ్ళకి జ్వరం వచ్చింది మనకు వస్తుంది. తాతోళ్ళ జ్వరం తగ్గిపోవడానికి కేవలం సుంటి కాసి తగ్గింది మనకు మాత్రం 100,00,000 అవుతుంది. దీనికి కారణం వాతావరణం, ఆహారం అయినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకోవాలా. ఆర్ఎంపీ డాక్టర్లు సమాజంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రజలకి శాస్త్రీయమైనటువంటి సలహా ఇవ్వాలి తప్ప అశాస్త్రమైనటువంటి వైద్యం చేయకూడదని చెప్పండి. ప్రకటిస్తుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారం లోపల వచ్చే లోపల కానీ క్రమశిక్షణగా ఉండకపోతే స్పెషల్ ఆఫీసర్, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్తో వచ్చి దీన్ని సీజ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే మీరు 9 గంటల నుంచి 4 గంటల ఉండమని చెప్తున్నారు. అది కాదు, నిజంగా 24 అవర్స్ డాక్టర్ ఈ గ్రామంలోనే కాపురం ఉంటే తప్ప, ఇప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటే తప్ప ఆడకి పోయి వైద్యం చేసుకోవడానికి జనంకి నమ్మకం కలగద్ది. కాబట్టి డాక్టర్లు ఇక్కడనే ఉంచండి 24 గంటలు అని చెప్పి అన్నారు. దాని సంబంధించిన నియోజకులు వచ్చి గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓకి పంపించున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే దీన్ని 24 గంటల హాస్పిటల్గా మార్చినప్పుడు సిబ్బంది పెరుగుతారు, ఇతర డాక్టర్లు వస్తారు. ఒక డాక్టర్ నైపుణ్యంగా, ఒక డాక్టర్ ముఖ్యమంత్రికి ఈ విధంగా ఇక్కడే ఉండేటట్టుగా ఏర్పడటాన్ని కూడా ఆ 24 గంటల హాస్పిటల్గా మార్పు చేయడానికి మాత్రం నివేదిక పంపుతుంది. కనుక అది జరిగితే అన్ని అనుకున్న కోరిక మొత్తం తీరుతుంది, అది తొందరలో దొరకాలని చెప్పని డిఎంహెచ్ఓకి మళ్ళా నేను గుర్తు చేసి ఆ విధంగా వచ్చేదాన్ని చేస్తాను.